ప్రవర్తతే జగన్మాతః పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ కరుణావాంగి కర్తవ్యం విశ్వమంగళం శ్రీ శృంగాద్రిపురీ రత్న సింహాసన నివాసిని ఉత్తిష్ట శారదా శ్రీ శంకరాచార్య సన్నుతే ఉత్తిష్టోత్తిష్ట భగవత్పాద శంకరమూర్తి జగద్గురుభిరారాధ్యే జగజ్జనని శారదే బ్రహ్మశ్రయోంబసనకాదయ్యభక్త్యా బ్రాహ్మీ మనన్య మనసో హృది బ్రహ్మ విద్యా త్వామామనంత్యుపనిషత్ సరసి జహంసీ శ్రీ శారదాంబ వరదే తవ సుప్రభాతం ఉల్లాని పంకజవనాని సతాం మనాంసి ధీవృత్తయశ్చ సరితశ్చ దిశ ప్రసన్నా అజ్ఞానమాశుతిమిరం చ విదీయతే శారదే విజయతే తవ సుప్రభాతం హంస ప్రయాచ్యుదయమంబుజ కాననేషు హంస ప్రసన్న మనసో ముదితారమందే హంసాత్మనా పరమహంస కులం ముదాస్తే శారదే విజయతే తవ సుప్రభాతం శివుడు పార్వతి ఆకాశంలో వెళ్తున్నారు. ఒకరోజు విమానంలో వెళ్తుంటే కింద త్రేతాయుగం జరుగుతున్నది, రాముడి కథ జరుగుతున్నది. కింద రాముడి భార్య సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళి లంకలో ఉంచాడు. రాముడేమో ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో సీతా ఎక్కడున్నావు అని కంటి వెంట కన్నీరు గారుతున్నది. పైనుంచి చూస్తున్నారు శివుడు, సతీదేవి. చూస్తూ సతీదేవి అన్నది శివుడితోటి, ఏమండి రాముడు దేవుడు అని చెబుతారు మీరు? రాముడు దేవుడు ఏమిటండి? తన భార్య ఎక్కడుందో తెలియక ఏడుస్తున్నాడు. మనందరికీ తెలుసు రావణాసురుడు ఎత్తకపోయినాడు, లంకలో ఉంచాడని మనందరికీ తెలుసు, దేవతలందరికీ తెలుసు. ఆయనకేమో తెలియదు. తెలియనివాడు దేవుడు ఎట్లా అవుతాడండి? తెలియనివాడు దేవుడు ఎట్లా అవుతాడు? మీరేమో నేను రామభక్తుణ్ణి రామభక్తుణ్ణి అని నిరంతరం రామనామాన్ని జపం చేస్తుంటారు, నాకేం నచ్చలేదండి, రాముడు దేవుడు కాదండి అన్నది. అంటే శివుడు అన్నాడు, సతీ నీకు తెలియదు, పరమేశ్వరుడి యొక్క లీలలు తెలుసుకోవటం సాధ్యం కాదు. ఆయన నటిస్తున్నాడు, సీతాదేవి కోసం ఏడ్చినట్టుగా నటిస్తున్నాడు. ఆయనకు తెలియక కాదు. నటన ఏమిటండి? నటన అయితే మామూలుగా ఏదైనా నటించవచ్చు, కానీ కంటి వెంట కన్నీళ్ళు ఎట్లా వస్తాయండి నటనలో? మామూలుగా లోకంలో చూడండి, నవ్వచ్చు, పళ్ళు పటపట కొరకవచ్చు, కళ్ళెర్ర చేయొచ్చు, కానీ కంటి వెంట కన్నీరు రాదు. కన్నీరు రావాలంటే ఏ గ్లిసరిన్నో పూసుకోవాల్సిందే. కనుక కంటి వెంట కన్నీరు వస్తున్నదండి, న్యాచురల్ అది, సహజం అది. మరి నిజమైన దుఃఖం రాకపోతే కన్నీళ్లు రావు కదా. ఆయన కన్నీరు గారుస్తున్నాడు అని అంటే నిజంగానే సీత కోసం దుఃఖిస్తున్నాడు. సీత ఎక్కడ ఉన్నదో ఆయనకు తెలియదు అన్నది. నీకు తెలియదు సతీ, నేను చెబుతున్నాను విను, భగవంతుడి లీలలు తెలుసుకోవడం అంత సులభం కాదు అన్నాడు. లేదండి నేను వెళ్ళి పరీక్ష చేస్తా అన్నది. వద్దు, దేవుణ్ణి పరీక్ష చేయడానికి ప్రయత్నించడం ప్రమాదం అన్నాడు శివుడు. ఆమె ఒప్పుకోలే, ఒప్పుకోక కిందికి దిగి, నేను ఇప్పుడే వస్తాను, మీరు ఉండండి విమానంలో అన్నది. ఆమె కిందికి వచ్చేసింది. వచ్చి సీతాదేవి యొక్క ఆకారాన్ని ధరించింది. సీతాదేవి యొక్క ఆకారాన్ని ధరించి రాముడి దగ్గరికి వచ్చింది. ఏమండి ఎందుకు ఏడుస్తారు? నేను ఎక్కడికి పోయినానండి? పక్కనే తోటలోకి వెళ్ళాను, అడవిలోకి ఏదో పూలు కాయలు అవి ఇవి తీసుకొద్దామని వెళ్ళాను. నేను ఇంత మాత్రాన్నే నేను ఎక్కడికో పోయినట్టు, నన్ను ఎవరో ఎత్తుకుపోయినట్టు మీరు ఏడుస్తారు ఏమిటండి? ఏమిటండి మగవాళ్ళు ఏడవటం ఏమిటి అన్నది ఈమె.
అనేటప్పుడు ఒకసారి అలా చూచాడు. చూచి, అమ్మ సతీదేవి నీవు శివుని భార్యవు, ఇలా రాకూడదు తల్లి. సీతాదేవి యొక్క ఆకారాన్ని నువ్వు ధరించకూడదమ్మా. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇక్కడ జరిగే సంఘటనలు వేరు, ఇది మామూలు మానవలోకం తల్లి. ఇక్కడ జరిగే వాటిని గురించి నువ్వు పట్టించుకోవద్దు, వెళ్ళు, ఇక్కడ ఉందు అన్నాడు. తెలిసిపోయింది, తాను సతీదేవిని తెలుసుకున్నాడు రాముడు. అయ్యో, నేను ఎంత పొరపాటు పడ్డాను, ఆయనకేం తెలియదు అని నేను అనుకున్నాను, ఆయన అజ్ఞాని అనుకున్నా, నేను అజ్ఞానిని ఇప్పుడు అని క్షమించండి అన్నది వెళ్ళిపోయింది. ఆకాశానికి వెళ్ళింది, శివుడి దగ్గరికి వెళ్ళింది, విమానంలోకి వెళ్ళింది. విమానంలోకి వెళ్ళి, నేనే పొరపాటు పడ్డానండి, నిజంగా దేవుళ్ళలాగానే ఉన్నాడు, నేను నా సంగతి కనుక్కున్నాడు, రూపం మార్చినా కూడా అని ఆయన పక్కన కూర్చోబోయింది. కాస్త దూరంగా కూర్చో అన్నాడు శివుడు. అదేమిటండి అన్నది, నీవు ఎప్పుడైతే నా తల్లి అయిన సీతాదేవి యొక్క ఆకారాన్ని ఒకసారి ధరించావో, నా భార్యగా ఉండే అర్హతను కోల్పోయినావు. పరమేశ్వరి యొక్క ఆకారాన్ని ధరించకూడదు. జగన్మాత సీతాదేవి, జగత్పిత శ్రీరాముడు, ఆమె యొక్క ఆకారాన్ని ధరించావు నువ్వు. కనుక ఇంకా నాతో సంసారం చేయటానికి వీలు కాదు, నన్ను ముట్టుకోవటానికి వీలు లేదు, దూరమే అన్నాడు. ఇంకా పాపం బాధపడిపోయింది, ఏం చేయాలో తోచలేదు. ఇద్దరూ కైలాసానికి వచ్చారు. పైకి మాత్రం భార్యాభర్తల్లాగా నటిస్తున్నారు. ఏదో కొలువు కూటంలో ఉంటే అంత దూరాన్ని అయినా ఈమె పక్కన ఇంకో సింహాసనం వేసుకొని కూర్చుంటున్నారు. దగ్గర దగ్గరగా ఉండటం లేదు, ఇంకా సంసారం లేదు. అప్పుడు అనుకున్నది సతీదేవి, ఎప్పుడైతే ఇంకా భర్తతో సంసారం చేసేటువంటి అవకాశం లేకపోయిందో, ఈ శరీరం ఎందుకు, ఇంకా ఈ శరీరం ఉండకూడదు, దీన్ని విడిచిపెట్టి మళ్ళీ నేను ఎక్కడో పుట్టి మళ్ళీ శివునకు భార్యను కావాలి, కనుక ఈ శరీరాన్ని విడిచిపెట్టాలా, ఈ శరీరాన్ని విడిచిపెట్టేందుకు ఏదో కారణం కావాలి. ఆ కారణం వస్తున్నది ఆమె యొక్క సంకల్పం. దక్షయజ్ఞానికి వెళ్ళింది భర్త వద్దన్న. దక్షుడు అక్కడికి వెళ్ళగానే చీవాట్టు పెట్టాడు. నిన్ను ఎవడు పిలిచాడు, ఎవరు రమ్మన్నారు నిన్ను, బుద్ధి లేదు నీకు, మీ ఆయన అట్లాంటివాడు ఇట్లాంటివాడు, శ్మశానంలో తిరిగేవాడు, కాటికాపరి, వాడి భార్యవు నువ్వు, పొరపాటునిచ్చాను నిన్ను, నువ్వు అసలు ఎందుకు వచ్చావు, నాలాంటి వాడి దగ్గరికి కూతురుగా ఉండటానికి తగిందానివి కాదు నువ్వు అని ఈమెను శివుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు దక్షుడు. తిట్టేటప్పటికీ చాలా బాధ కలిగింది. తండ్రి తన భర్తను తిడుతున్నాడు. భర్త భగవంతుడన్న సంగతి తెలియదు ఆవిడకు, అతడికి, దక్షుడికి. ఆ బాధతో కోపంతో ఇంకా ఈ దక్షునికి కూతురుగా పుట్టాను గనక కదా ఈ సంఘటన అంతా జరిగింది, నా భర్తను దూషిస్తుంటే వినవలసి వచ్చింది, కనుక ఇతడికి కూతురుగా ఇంకా ఉండకూడదు, ఆయనలో నుండి వచ్చిన శరీరం ఇది, కనుక ఈ శరీరం ఇంకా ఉండే అర్హత కోల్పోయింది అని ప్రాణాలు వదిలేసింది ఆవిడ. Thank you.
చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువుని అర్ధకంబు. చదువుకున్నప్పటికీ కూడా సంస్కారం గనక లేకపోయినట్లయితే ఆ చదువులన్నీ కూడా నిరర్ధకములు అని చెప్పేసి ధర్మ సూత్రాలలో ముఖ్యమైనటువంటి విశేషాంశం. ఎంత గొప్ప చదువు చదువుకున్నప్పటికీ, కీర్తిని గడించినప్పటికీ, అంగబలం అర్ధబలం ఉన్నప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఏదో ఒక రోజు పతనం అనేటువంటిది తప్పకుండా వచ్చి తీరుతుంది. మానవ జీవితంలో అసలు సిసలైన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు నేర్చుకోవలసినటువంటి ముఖ్య సూత్రం ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని గనక ఎవరైతే తమ అదుపులో ఉంచుకుంటారో వారికి విశిష్టవంతమైనటువంటి అదృష్టకరవంతమైనటువంటి సంఘటనలు జరిగి తీరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు కదా. మరి కాబట్టి మనస్సును దాని ఇష్టానికి వచ్చినట్లుగా దాన్ని పని చేయటానికి వీలు లేకుండా చేసుకోవాలి, అంటే తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలి. మనస్సును గెలిచిన వాడు దేవేంద్రుణ్ణి కూడాను గెలిచి తీరుతాడు అని శాస్త్రం. మనస్సును గెలవాలి అంటే ఎలా? ఈ మనస్సును గెలిచేందుకు ఎటువంటి నియమబద్ధమైనటువంటి నియమానుసారతత్వంతో కూడినటువంటి ప్రక్రియలు మన మహర్షులు చెప్పారో వాటిని ఆచితూచి ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఉంటుంది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి మానవుడికి ఉండేటువంటి అంతఃశత్రువులు అని చెప్పేసి గుర్తిరగాలి. ఈ అంతఃశత్రువుల్ని ఎవరైతే జయిస్తారో అప్పుడే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వచ్చి తీరుతుంది కదా. మరి అందుకే త్రికరణ శుద్ధి గల్గునటు దీవన నిమ్ము అపవిత్ర భావనల్ సకలము రూపుమాపుము అసన్ముఖి నాదు మనప్రశాంతతన్ వికలము చేయు రాక్షస ప్రవృత్తుల భస్మమునొచ్చి గమ్యముల్ సుఖముగ చేర్పుమో త్రిపురసుందరి చేకుని సర్వబాధ్యతల్ అంటూ అమ్మలగన్న అమ్మాయినటువంటి ఆ జగన్మాతను వేడుకున్నట్లయితే ఇంద్రియ నిగ్రహం వచ్చి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనే లేదు కదా. మరి మనస్సును తమ చెప్పు చేతుల్లో తప్పనిసరిగా ఎవరైతే ఉంచుకుంటారో వారికి భూత ప్రేతాలు గాని దయ్యాలు గాని యక్ష కిన్నర కింపురుషులు గాని గ్రహాలు గాని రోగాలు గాని కష్ట సుఖాలు గాని మరణం గాని ఇవన్నీ కూడాను జయించేటువంటి లక్షణం వచ్చి తీరుతుంది. ఇంద్రియ నిగ్రహాన్ని ఏ వ్యక్తి అయితే అలవర్చుకుంటాడో ఆ ధర్మాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తాడో ఆ వ్యక్తి జీవితం తప్పనిసరిగా సుసంపన్నమై తీరుతుంది, జ్ఞాన ప్రాప్తికి కూడా మార్గహేతువై తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి మనస్సును మాటను దృష్టిని శరీరాన్ని చేతలను అదుపులోకి చేయాలి. ఇదే మన ధర్మం చెప్పే ముఖ్య సూత్రం. మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరా.
స్మితముఖీ ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీ సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం అరుణాం తరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిబాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం విగసితవదనాం పద్మపత్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్థేమ పద్మాం వరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ సకుంకుమ విలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసి తీక్ష్ణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ అరుణమాల్యభూషాంబరా జపాకుసుమభాసురా జపవిధౌ స్మరేత్ అంబికాం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభీ విశేషక వదనస్వర మాంగల్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కదంబ మంజరీ కర్ణపూర మనోహరా తాటంగ యుగలీభూత తపనోడుప మండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ నవ విద్రుమ బింబశ్రీ ారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపతి ద్వయోజ్వల కర్పూర వీడిగా మోద సమాకర్షిది